ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పీ ఆమ్లెట్ అనేది ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. మనకు కావాల్సింది ఇప్పీ తీసుకోవాలి. చిన్న చిన్నవి ఒక 4 తీసుకున్నానండి. పెద్దవైతే ఒక 2 సరిపోతుంది మనకి. ఇవి సాయంత్రం స్నాక్స్ లాగా మనకు చాలా యూజ్ అవుతుందండి ఈ రెసిపీ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేడైన తర్వాత ఇప్పుడు మనం అందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇప్పి ఉంది కదా వాటిని ఒక్కొక్కటిగా అందులో వేసేసుకొని వాటిని కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి. తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారు కదా ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనకు ఇప్పి మసాలా ఉంటుంది కదా దాన్ని వేసేసుకోవాలి. వేసుకొని దాని అంతా కూడా మంచిగా మిక్స్ వేసుకోవాలి. మిక్స్ వేసుకొని ఒక 1 మినిట్ మనం వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మనము కలుపుకుంటూ మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా కూడా ఇంకిపోయాయి కదండి, మనకు ఇప్పి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆమ్లెట్కి రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 eggs వేసుకోవాలి. 2 eggs వేసుకొని వాటిని బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని ఒక కప్పు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఒక 3 చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ అంత పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి కరివేపాకు ఉంటే వేసుకోండి, లేదంటే నేను ఇప్పుడు పౌడర్ వేస్తున్నాను. కరివేపాకు పొడి 1 టేబుల్ స్పూన్. ఇందులోకి తగినంత కారం, తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల మనకు నీస్వాసన అనేది రాదండి, అలాగే మన ఆమ్లెట్ అనేది కూడా కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా ఇట్లా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం ఆమ్లెట్ని వేసేసుకోవాలి. దానిపైనుంచి 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. చూసారు కదండి ఒక 60% మనకు కుక్ అయితే సరిపోతుంది ఆమ్లెట్ అనేది. ఇందులోకి మనం ఇప్పుడు రెడీ చేసుకున్న ఇప్పీని పెట్టేసుకోవాలి. ఈ విధంగా నీట్గా మనము స్ప్రెడ్ చేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మనము ఒక 1 మినిట్ తర్వాత మనము ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. చూసారు కదండి 1 మినిట్ తర్వాత మనకు ఇప్పి ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే మనకు వేడివేడిగా ఇప్పి ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయినట్లే. ఈవినింగ్ మనం ఈ విధంగా చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మనం అందరం కూడా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ట్యాప్ చేసిన తర్వాత 3 ఆప్షన్స్ వస్తాయి, అక్కడ ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేశారనుకోండి నేను చేసిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.